అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నా పేరు మస్తాన్, పీడిఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు పీడిఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉమెన్స్ కళాశాల నుండి కాలవడ్డు సెంటర్ వరకు ర్యాలీ తీయడం జరిగింది. అనంతరం ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో, ఫీజు రెండిమెంట్ విడుదలగాక పేద విద్యార్థులు ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉంటే, ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు కార్పొరేట్ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకే కొమ్ము కాసిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకోవాలంటే ఈరోజు ఉమెన్స్ కాలేజీ, ప్రధానంగా ఉమెన్స్ కాలేజీలో సరిపడ గదులు లేవు. దగ్గర దగ్గర అందులో 1000 పైగా విద్యార్థులు చదువుకుంటా ఉంటే ఈరోజు గదులు సరిపోక ఆడపిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. హాస్టల్స్ కూడా అదే పరిస్థితి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చినో హామీలను నెరవేర్చాలని, ప్రధానంగా విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని ఈరోజు నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించకపోతే మాత్రం భవిష్యత్తులో గత ప్రభుత్వానికి ఎలా అయితే బుద్ధి చెప్పినవో, ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము తెలియజేస్తా ఉన్నాం. కానీ ఖమ్మం జిల్లాలో ప్రధానంగా నడివట్టునున్న ఉమెన్స్ కాలేజీలో 1000 పైగా విద్యార్థులు చదువుకుంటా ఉంటే ఈరోజు గదులు సరిపోక బాత్రూమ్స్ లేక వాటర్ సౌకర్యం లేక ఈరోజు ఇబ్బందులు పడతా ఉంటే, జిల్లా డిఐఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఏమి స్పందించకుంటే ఈరోజు వాళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు. తక్షణమే ఖమ్మం జిల్లాలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. అద్దె భవనాలతో నడుపుతున్న హాస్టల్స్, గురుకులాలు ఏవైతే ఉన్నాయో సొంత భవనాలను ఏర్పాటు చేయాలి. గురుకులాల్లో విద్యార్థులు ఈ రోజుకి పురుగులతో అన్నం తింటున్నా ఏమి పట్టించుకోకుండా ఈరోజు ఇక్కడ ఉన్న జిల్లాధికారులు నిద్రపోతున్న పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది. తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యారంగానికి 30% నిధులు కేటాయించకపోతే మాత్రం మీరు ప్రజాపాలన అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఇదేనా ప్రజాపాలన? పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు పీడిఎస్సీ కార్యకర్తలపై ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈరోజు మీరు 2 టౌన్ నుంచి మొదలు పెడితే ఈరోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాలని ఏ పిలుపుని ఇవ్వకుండా కూడా మా కార్యకర్తల్ని అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో నిర్బంధనం చేస్తూ ఉన్నారు. నిన్న కాక మొన్న కూడా వేరే సంఘాలు పిలుపునిస్తే ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్న మస్తాన్ని కూడా అరెస్ట్ చేసి 2 టౌన్ సీఐ ఎవరైతే బాలకృష్ణ ఉన్నారో వాళ్ళు చిత్రహింసలకు గురి చేసిన పరిస్థితి, మానసికంగా విద్యార్థులను గురి చేస్తూ ఉన్నారు. ఇది మీరు పూనుకోవాలి. ఇది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రజాపాలన అంటే విద్యార్థులకు న్యాయం చేసేలాగా మేము పీడిఎస్ విద్యార్థి సంఘం పోరాటాలు చేస్తూ ఉండదు. దానికి మీరు సహకరించాలి తప్ప ఏదో ప్రభుత్వాలకు కొమ్ము కాస్తారు అని చెప్పి మీరు ఆ వైపు ఆలోచిస్తే మాత్రం, ఇక్కడ 3 మంత్రులకు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. మీరు పోలీసులకి ఏ చెప్పండి, విద్యార్థి రంగాలు విద్యార్థి సమస్యల కోసం ఈ విద్యార్థి సంఘాలు పోరాటాలు చేస్తాయి, కానీ మీరు కేసులు పెట్టి భయాందోళనకు గురి చేస్తే మాత్రం గతంలో కేసీఆర్కి ఎట్లా గతి చెప్పినామో ఈ ఖమ్మం జిల్లా 3 మంత్రులకు కూడా అదే హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో మీరు విద్యారంగం మీద మాట్లాడిపోతే మాత్రం ప్రతి ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తాం, క్యాంపు కేవరాలే ముట్టడిస్తాం అని చెప్పి సందర్భంగా వారికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. మా స్కాలర్షిప్లు విడుదల చేయాలంటున్నాం మేము రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి వచ్చిన కారణం, రేవంత్ రెడ్డి వచ్చి 8 నెలలు అవుతుంది, స్కాలర్షిప్లు ఇంతమటికి విడుదల చేయలేదు. పోయినసారి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా విడుదల చేస్తా అన్నారు. 3 నెలలు విడుదల చేస్తా అని రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండు, మాకు ఏం చేయలేదు. మా హాస్టల్లో ఫుడ్లు మంచిగా ఉండట్లేదు, వాటర్ మంచిగా ఉండట్లేదు. మా హాస్టల్ అయితే ఫుడ్ మంచిగా పెడుతుంది మా వాటర్ను, మరి వేరే హాస్టల్ ఎలా ఉన్నాయో మాకు తెలియదు. వాటర్ మాత్రం మాకు చాలా ప్రాబ్లం ఉంది కాలేజీలలో. కాలేజీలలో మాత్రం రూమ్స్ పోవడం మంచిగా లేవు. రూమ్స్ కట్టేయాలని మేము రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం. మా కాలేజ్ బెంచెస్ కూడా రావాలని అనుకుంటున్నాం మేము. వాటర్ మాత్రం మా కాలేజీలో మాత్రం పెట్టాలి, రూమ్స్ కట్టేయాలి మా కాలేజీలో. మా మేడమ్స్ కొంచెం మీరు అందుబాటు చేస్తే మా మేడమ్స్ కూడా మీకు కొంచెం హెల్ప్ చేస్తారు రేవంత్ రెడ్డి అంకుల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.